గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జయదేవమ్మ. మీ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే మన ప్రెగ్నెన్సీలో వచ్చేసేటంటే సి సెక్షన్ అనేది అవుతుంది కదండి. సి సెక్షన్ అయిన తర్వాత మనం ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, అంటే మనం ఎలా నడవాలి, నెక్స్ట్ ఆహార విషయంలో, నెక్స్ట్ మనకు వ్యాయామం విషయంలో, అంటే ఇంట్లో పనులు, పిల్లలు చూసుకోవడం, నెక్స్ట్ ఎలాంటి బట్టలు అనేవి వేసుకోవాలి విషయంలో తెలుసుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే సి సెక్షన్ అనేది అంటే సాధారణంగా కొన్ని కొన్ని కారణాల వల్ల ఏంటంటే సి సెక్షన్ అనేది అవుతూ ఉంటుంది. సి సెక్షన్ తాలూ కుట్లు ఏంటంటే ఒక పై కుట్లు అనేవి ఒక 10 డేస్లో తగ్గిపోతే లోన లోన పచ్చి కుట్లు అనేవి ఏంటంటే ఇంకా ఉంటూనే ఉంటాయి. మనకి ఏంటంటే ఆపరేషన్ ఈ కుట్లు నొప్పి ఎక్కువగా ఉన్నా, నెక్స్ట్ ఏంటి భరించలేనంత నొప్పి వచ్చినా ఖచ్చితంగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. చిన్న చిన్న నొప్పులు అవి కామన్గా వస్తాయి. ఏంటంటే ఆ నొప్పులోనే మనకి డిస్కంఫర్ట్గానే ఉంటుంది, నొప్పి అయితే మట్టుగా ఉంటుందండి. నొప్పి ఎక్కువైతే మట్టు ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించి డాక్టర్ సలహా మేరకు ఎలాంటి ట్యాబ్లెట్స్ అయితే వాడాలో ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అయితే వాడాలండి. నెక్స్ట్ సి సెక్షన్ అయిన తర్వాత ఏంటంటే వాకింగ్ అండి. వాకింగ్ అయితే కంపల్సరీ చేయాలండి. వాకింగ్ ఎందుకంటే చేయాలి, మనం ఏంటంటే సి సెక్షన్ అయిన తర్వాత బ్లడ్ అనేది గడ్డలు గడ్డలుగా ఉంటుంది, మన రక్త ప్రసరణ అనేది సరిగ్గా అవ్వదండి. మనం ఏంటంటే కొద్దిపాటి వాకింగ్ చేసామనుకోండి, మనం సిజేరియన్ అయిన తర్వాత ఏంటంటే కుట్లకి మంచిది, నెక్స్ట్ ఏంటంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతూ ఉంటుంది. డైలీ కొద్దిపాటి సమయమైనా మనం ఏంటంటే వాకింగ్కి అనేది సమయం అనేది కేటాయించాలి ఖచ్చితంగా అనేది. అంటే కొద్ది ఎక్కువ దూరం నడలేకపోయినా కొద్దిపాటి ఒక 10 నిమిషాల వరకైనా మనం నడక అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మజిల్స్ అన్నీ అప్పటికప్పుడే మనకి ఆపరేషన్ అయిన తర్వాత చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే కొద్దిపాటి నడక నడిచామంటే మటుకు చాలా దీనిగా ఉంటుంది, బాగుంటుంది. అయితే ఏంటంటే సిజేరియన్ అయిన తర్వాత పిల్లలండి. పిల్లల విషయంలో వచ్చేసి ఏంటంటే అంటే ప్రసవం తర్వాత ఏంటంటే మనం త్వరగా పిల్లలకు మనం అంటే ఎంత తీనుగా పాలు ఇచ్చామంటే అంత త్వరగా మంచిదండి. మన గర్భాశయం అనేది కుంచిస్తుంది. అంటే సిజేరియన్ ఆపరేషన్ అయిన వాళ్ళు ఏంటంటే అంటే వెంటనే పాలు అయితే ఇవ్వలేరు, కాకపోతే ఏంటంటే మనం తిన్నగా పడుకొని ఉంటాం కాబట్టి పక్కనే పడుకోబెట్టి పిల్లలకి అనేది పాలిస్తూ ఉంటారు. ఖచ్చితంగా తల్లిపాలు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, పాలైతే ఖచ్చితంగా ఇవ్వాలండి. పాలు ఇచ్చారనుకోండి మన ఆరోగ్యానికి మంచిది, బేబీ ఆరోగ్యానికి కూడా మంచిదే అండి. మనం పాలు ఇవ్వకపోయినా పాలు అనేవి గడ్డల రూపంలో కట్టేస్తుంటాయి, దానివల్ల చాలా బాధ ఇంకాను. అంటే సిజేరియన్లు ఏంటంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసేటంటే సిజేరియన్ తర్వాత ఖచ్చితంగా అనేది పొట్ట అనేది ఉంటుందండి. ఈ పొట్ట అనేది మనం కవర్ చేయండి, ఖచ్చితంగా బెల్ట్ అనేది యూజ్ చేయాలండి. బెల్ట్ ఎలా యూజ్ చేయాలంటే బెల్ట్ యూజ్ చేయకపోయినకో నడువు నొప్పిలా వస్తుంది, లేదంటే పొట్ట అనేది వగులుగా ఉండి మనం నడిచినా లేకపోతే అటు ఇటు ఊగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా బెల్ట్ అయితే కంపల్సరీ వాడాలండి. నెక్స్ట్ వచ్చేసేటంటే సిజేరియన్ తర్వాత క్లాత్స్ అనేవి అండి. క్లాత్స్ బట్టలు అనేవి ఏంటంటే అంటే అనువైన బట్టలు అవి ధరించడం చాలా ఉత్తమం. ఎందుకంటే బిగుసుగా ఉన్నవి అయితే ఖచ్చితంగా వేసుకోకూడదండి. వేసుకున్నారంటే కుట్లు తాలూకా పచ్చి కుట్లు అలాగే ఉంటాయి కాబట్టి అది అంటే ఒరిసిపోయే అవకాశం ఉంది. అందుకే ఫ్రీగా ఉండే క్లాత్స్ అయితే వేసుకోవాలి. అయితే నెక్స్ట్ వచ్చేసిన తర్వాత సిజేరియన్ తర్వాత ఎక్సర్సైజులు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలంటే సిజేరియన్ తర్వాత అయితే ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేయాలండి. మన బాడీ ఫిట్ కావడానికి ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజులు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఆఫ్టర్ మీ డాక్టర్స్ సలహా మేరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఖచ్చితంగా అయితే ఎక్సర్సైజ్లు అయితే చేయండి. ఎక్సర్సైజ్లు చేసామంటే చాలా మంచిది, మన ఆరోగ్యానికి అయితే చాలా మెయిన్ చేస్తుంది, మన శరీరం గట్టిగా కూడా ఉంటుంది. నెక్స్ట్ సిజేరియన్ అయిన తర్వాత డిప్రెషన్ అండి. డిప్రెషన్ అయితే చాలా చాలా కామన్ అండి. సిజేరియన్ అయిన తర్వాత అయితే మన మనసుకు చికాకుగా ఉంటుంది, బాగా ఎక్కువగా ఉన్నట్టయితే డాక్టర్ని అయితే ఖచ్చితంగా సంప్రదించాలి. అయితే ఏంటంటే మన మనసుకు దగ్గరైన వాళ్ళతో కొద్దిసేపు అయినా అంటే మన సి సెక్షన్ తాలూకు వివరాలు లేకపోతే బిడ్డ పుట్టింది ఎలా పుట్టిందని మనం ఏదైనా పంచుకున్నామంటే మన తాలూకా ఉన్న చికాకు అనేది కొద్దిపాటైనా మనకు తగ్గుతుంది. అంటే మనలో ఉన్న భావాలు కొంతమందికైనా తెలియజేసామంటే మన బాధ అనేది తగ్గుతూ ఉంటుంది కదా. సి సెక్షన్లో అయితే నేను డిప్రెషన్లో చాలా ఉండిపోయాను. ఫస్ట్ బాబు వచ్చేసి ఏం లేదు, కానీ సెకండ్ బాబు వచ్చేసి ఏంటంటే అంటే వాడు నెలలు ఎండకుండా పుట్టాడని డిప్రెషన్తో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్ వల్ల బేబీకి కూడా నేను ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఏంటంటే ఇలాంటి డిప్రెషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అయితే ఈ విషయంలో ఏంటంటే ఎలాంటి డౌట్ పడకుండా హ్యాపీగా అయితే ఎలాంటి డిప్రెషన్ లేకుండా ఉండండి. అయితే సిజేరియన్ తర్వాత ఆహారం అండి. సిజేరియన్ తర్వాత ఆహారం ఏంటంటే తేలికపాటి ఆహారం తీసుకోండి. ఎందుకంటే అప్పుడే ఆపరేషన్ అవుతుంది కాబట్టి అప్పుడే మసాలా ఫుడ్స్ కానీ పానీయాలు కానీ ఖచ్చితంగా తీసుకోకండి. ఆఫ్టర్ సిజేరియన్ తర్వాత
మీ డాక్టర్ సలహా మేరకు ఖచ్చితంగా ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోవాలో ఖచ్చితంగా డాక్టర్ చెప్తూ ఉంటారు, అలాంటి ఫుడ్డే తీసుకోవాలండి. డైలీ డైట్ ఏంటంటే విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్తో కూడుకున్నటువంటి ఆహారం అయితే మనం సిజేరియన్ అయ్యాక తిన్నామంటే ఖచ్చితంగా కుట్లు అనేవి తొందరగా తగ్గుతాయి, బిడ్డకు కూడా మనం హ్యాపీగా ఫాలో అవ్వగలుగుతామండి. ఈ విధంగా అయితే సిజేరియన్లో జరుగుతూ ఉంటుంది.